అనేక అభియోగాలు నమోదు కాబడుతూ ఉంటాయి. నా మీద ఉన్నది ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న కేసులు 3 కేసులు ఉన్నాయి. నీకు ఆ విషయం తెలియకపోతే నీకేం చెప్తాం? మీకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు, నాకు దెందులూరులో నేను శాసనసభలో అడుగు పెట్టనీయకూడదు ప్రభాకర్ నేను అనుకుంటే ఎస్ నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వేదో 18 ఏళ్ళలోని మీసాలలోని పోటీకి పెడతానంటున్నావు. 18 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఓటర్కి అయితే వస్తుంది తప్ప శాసన చట్టసభలకి పోటీ చేయడానికి అనర్హుడు అనే విషయం కూడా నీకు రాసి ఇచ్చిన వాళ్ళు తెలియదా, నీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతూ ఉన్నాను ఈరోజు నేను. అదొక్కటే కాదు, మీరు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే, ఈరోజు కాదు ఎప్పుడైనా సరే, నా యొక్క రెండో వైపు చూడు. చూసిన తర్వాత నేను నిజంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తిని అయితే శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, నేను ఒక్కడగా వస్తా. మీడియాను పెట్టుకుంటావో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. నువ్వు ఒక టీవీని కొనుక్కున్నావు, దాంట్లో అసెంబ్లీ రౌడీని అంటున్నావు. నన్ను నాకు ఒక నా బొమ్మ పెట్టి మరి అసెంబ్లీ రౌడీని పెడితే నేను మధ్యాహ్నం టీవీ చూస్తూ ఉంటే నా పిల్లాడు స్కూల్ నుంచి వచ్చాడు భోజనానికి, అది చూసి అడుగుతున్నాను నన్ను, నానా అసెంబ్లీ రౌడీ అని పెట్టాడు, ఆ అక్షరాలు చదివి ఈ బొమ్మ పెట్టాడు, ఇది నువ్వు అసెంబ్లీ రౌడీ అంటాడేంటి, పవన్ కళ్యాణ్ హీరో అన్నాడు నన్ను. అంటే దాని అర్థం నేను అసెంబ్లీ రౌడీ అంటున్నావు. ఎస్, అసెంబ్లీ రౌడీ శివాజీ ఎలా గెలిచాడో నీ మీద శివాజీలాగా నేను గెలిచి ఈ అసెంబ్లీకి రాకపోతే నేను మళ్ళీ ఈ జనంలో మళ్ళీ ఒక్కరోజు కూడా కనబడటం కూడా ఇష్టపడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ఒక జనసేన అధ్యక్షుడిగా జనసేనానిగా ఉండాలి.